వేదిక మీద ఉన్న ఆధ్యాత్మిక గురువులందరికీ పాదాభివందనం. వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక గురువులు కాదు, వేదిక ముందున్న కూడా వాళ్ళు కూడా చాలామంది ఆధ్యాత్మిక గురు స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా పాదాభివందనం. ఇక్కడ కూర్చున్నవాడు ఏదో మేధావి, అక్కడ వాడు కేవలం వినడం అలాంటివి ఏం లేదు. నిజానికి ఈ మాట్లాడడంలో ఇది ఒక వ్యసనం మాట్లాడడం. ఒకసారి మైక్ ఇస్తే వదలబుద్ధి కాదు చాలామందికి. నేను అంతసేపు మిమ్మల్ని బాధ పెట్టను, అది ముందు మాటిస్తున్నాను. వేదికగా ముందు ఒక అందమైన పేరుతో, అందమైన అంటే వసుధైక కుటుంబకంలోంచి వసుధైకం తీసుకున్న ఫౌండేషన్ నాగేంద్ర గారికి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే అంత అంతమైన వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచంలో ఈ మాట ఎవరు అని ఉండరు ఒక్క మన భారతీయులు తప్ప. కారణం ఏమిటంటే మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి, యావత్ భూగోళము బాగుండాలి అని కోరుకునే ఏకైక దేశం మనది. అందుకు గర్వపడదాం. ఫస్ట్ ముందుగా ప్రేక్షకులు పాపం 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నారని విన్నాను. చాలా అలాగే పత్రిజీ గారు కూడా నాకు పర్సనల్గా పరిచయం అంటే సడన్గా ఒక సాక్షాత్కారంలాగా మా ఇంటికి వచ్చేసారు ఆయన. నాకు తెలియదు అంతకుముందు, దాదాపు ఇట్ హ్యాపెండ్ ఒక 30 ఏళ్ల క్రితం. ఓ గడ్డం తెల్లటి డ్రెస్సు, ఆయన మెట్లిక్కి ఇలా వచ్చేస్తే ఇదేమిటి ఆవిర్భవించినట్టు ఇలా వచ్చేసారంటే, రాగానే పెద్ద చూడగానే గౌరవం కలుగుతుంది కదా, ముఖ్యంగా పెద్దవారు. వెంటనే కాళ్ళకి దండం పెట్టా, పెట్టగానే ఆయన వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాడు. నేను షాక్ అయ్యాను, ఇదేమిటన్నా, ఏం నువ్వే అన్నావు కదా నేను నాలోన శివుడు ఉన్నప్పుడు నీలోనే ఉంటాడు కదా అన్నాడు. సో అంత అంటే ఎదిగిన కొద్దీ వదకడం అంటే అది. అంత వినయ విధేయులతో ఆయన ఆ పిరమిడ్ గురించి, ఆ వ్యవహారం గురించి, మెడిటేషన్ గురించి చెప్పారు. తర్వాత ఒక పావు గంట సేపు ఫ్లూట్ వాయించారు మా ఇంట్లో. ఇవాళ కృష్ణాష్టమి, ఫ్లూటు కృష్ణతత్వం ఆయనలో ఉంది, బయటికి ఈశ్వరుడు లోపల కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు అంటే నాకు తమాషా. ఆయన కృష్ణతత్వం ఎలా ఉంటుందంటే, ఇంకా ఆయన పైగా ఆయనకు సంబంధించింది, ఆయన క్రికెట్ బ్రహ్మాండంగా ఆడేవారు, ఆయన సరదా, ఆయనకి ఇష్టం ఒక క్రీడ. ఊహించం మనం ఆ గడ్డ వేసుకొని క్రికెట్ ఆడుతుంటే ఊహించండి ఒకసారి విచిత్రంగా, కానీ ఆడేవారు, ఆయనకి ఇష్టం. క్రికెట్ గురించి ఒకటి చెప్తున్నా, ప్రపంచంలో అత్యంత ఇంట్రెస్ట్ కలిగే సందర్భం టీమ్స్ ఏమిటంటే ఇండియా పాకిస్తాన్. వాళ్ళిద్దరూ కనుక ఆడుతుంటే ఇంకా టీవీలు కతుక్కుపోతుంది ప్రపంచం అంతా. ఇద్దరు ఆడుతున్నారు, సాక్షాత్తు కృష్ణుడు అక్కడ వెలిశాడు. వెలిసి మన వాళ్ళు సిక్స్, ఇండియన్ సిక్స్ కొడుతున్నప్పుడు ఆనందంగా ఫ్లూట్ వాయిస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు అవుట్ అయినప్పుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ టీం ఆడుతుంది, పాకిస్తాన్ సిక్స్ కొట్టింది, కృష్ణుడు వాదించడం మొదలెట్టాడు. వాళ్ళు వికెట్లు తీస్తున్నారు ఇండియా, కృష్ణుడు ఫ్లూట్ వాయించడం మొదలెట్టాడు. ఇక్కడున్న వాళ్ళ మన వాళ్ళందరూ షాక్ అయిపోయారు, ఇదేంటి సార్, ఏ స్వామి ఇదేంటిది, మన వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయడం బాగుంది, వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా మీరు ఫ్లూట్. నాకు మనుషులతో సంబంధం లేదు, క్రీడతోటే సంబంధం. ఎవడు ఎంత బాగా ఆడడమే లెక్క, ఎంత బాగా ఆడతాడు జీవితాన్ని. జీవితం ఒక క్రీడ అయితే మీరు ఎంత బాగా ఆడితే నాకు అంత ఇష్టం, అది బేసిక్గా.
అలాగే ధ్యానం గురించి అందరూ చెప్పుంటారు. ధ్యానాన్ని బయట ప్రయాణం ఒకటి ఉంటుంటే మన జీవితంలో ధీ యొక్క యానమే ధ్యానం. అంటే బుద్ధి యొక్క ప్రయాణం అది ఎక్కడ ఉండాలి? బయటికి కాదు, అంతర్ప్రయాణం. అంతర్ముఖమైనప్పుడే ధ్యానం అంటారు. అంతర్లోముఖంలో ఏమేమి ఉంటాయి? లోపలికెళ్ళి మనం చేయాల్సి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ చంపి బయటికి అవతల పడేయాలి, తీసే. అప్పుడు అది ధ్యానం. క్లీనింగ్ ప్రాసెస్లో వీటిని తీసేయాలి. చాలామంది అనుకుంటున్నట్టు ధ్యానం మన కోసం కాదు, మన విశ్రాంతి కోసం కాదు, మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం. అందుకే మన ఋషులు మునులు అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటే మనకేమిటి ఉపయోగం అంటే, వాళ్ళు ఏనాడు వాళ్ళకు అన్నం కూడా తిన్న వాళ్ళు కందమ్ముల వీళ్ళందరూ అంతే. వీళ్ళ తపన తాపత్రయం అంతా మామూలు జనం అందరూ సుఖంగా ఉండాలి, అది ప్రధాన అంశం. ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం అది మీకోసం కాదు. ఇది మీకు ఆనందం కలిగేది, మీకు సంతోషం కలగడం, మీకు రిలాక్సేషన్ కలగడం బై ప్రోడక్ట్. అసలు ప్రోడక్ట్ ఏంటంటే యావత్ భూగోళం ఇందాక వసుధైక కుటుంబంలో సవ్వడు కన్నీరు పెట్టకుండా సుఖ సంతోషాలతో ఉండాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది ప్రధానంగా ఇది. అయితే మనం ఒక ధ్యానంలోకి ఎంటర్ అయినప్పుడు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండాలి అనేది మనం నిర్ణయించకూడదు. అంటే జనరల్గా దీనికి ఒక బుద్ధుడి కథ ఒకటి ఉంది. ఒక రాజుగారికి బుద్ధుడు స్థాపించాడు, శిష్యులందరూ ఏర్పడ్డారు, చాలామంది వచ్చి బౌద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు, పెద్ద పెద్ద రాజులు కూడా వచ్చేసి శరణు కోరుతున్నారు, వాళ్ళు భిక్షువులు అయిపోతున్నారు. ఈ క్రమంలో ఒక రాజావారు వచ్చారు. వచ్చి, అయ్యా నేను కూడా నాకు విరక్తి కలిగింది, నేను కూడా బౌద్ధ భిక్షువుగా మారిపోతాను అంటే చూద్దాం అన్నట్టు పక్కన పెట్టారు. వెంటనే బుద్ధుడి శిష్యులు వచ్చి, అవండి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో ఉండే రాజులేమిటి, వాళ్ళు సన్యాసం తీసుకోవడం ఏమిటి, మీరు ఇవ్వడం ఏమిటి, మా ఉద్దేశం ప్రకారం దయచేసి మీరు ఆయనకి సన్యాసం ఇవ్వద్దు, మన శిష్యగణంలో చేర్చుకోవద్దు అంటే బుద్ధుడు సహజంగా మందహాసం చేశాడు. మొన్నాడు దీక్ష ఇచ్చేశాడు. రాజుగారు శిరోముండనం చేయించుకున్నారు, కాషాయం ధరించారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు గమనిస్తున్నారు ఈ రాజు ఎలా చేస్తున్నాడు ఏమిటి అని. అందరూ బ్రాహ్మీ ముహూర్తం 3:30 ఆ ప్రాంతాలకు లేస్తే ఈయన 2:30కే లేస్తున్నాడు. వాళ్ళు పొద్దున్న మాత్రమే స్నానం చేస్తే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా చేస్తున్నాడు. వాళ్ళకన్నా చాలా అద్భుతంగా చాలా శ్రద్ధగా ఊహించనంత స్థాయిలో చేస్తున్నాడు. 1 నెల తర్వాత శిష్యులందరూ బుద్ధుడి దగ్గరికి వచ్చి చెప్పారు, స్వామి పొరపాటు పడ్డాం, వద్దనుకున్నాం కానీ అసలు మేము సరిపోవండే ఆయన ముందు, అసలు ఏదేమిటి ఆ శ్రద్ధ ఏమిటి, ఆ గౌరవం ఏమిటి, ఆ ప్రేమ ఏమిటి, ఆ భక్తి ఏమిటి, అసలు నాకు తెలిసి మీ తర్వాత ఆయనే పీఠాధిపతి, నెక్స్ట్ మా గురువు ఆయనే అవుతాడేమో, ఆయన మందస్మితం. మళ్ళా నవ్వాడు. మర్నాడు రాజుగారిని పిలిచారు. పిలిచి, మహారాజా మీరు రాజుగా పాత అక్కడ ఉన్నప్పుడు మీకు వీణ వాదన వచ్చు కదా అంటే, అవును స్వామి, ఒకసారి నా కోసం వాయిస్తారంటే తప్పకుండా అని వీణ తీసుకొచ్చే. వాయించడం మొదలెట్టేటప్పుడు ఒక్క క్షణం, తీగల్ని కొంచెం టైట్ చేయండి అన్నాడు. చేశాడు. ఇంకా చేయండి అని చేశాడు. ఇంకా చేయండి అన్నాడు. స్వామి ఇంకా చేస్తే తెగిపోతుంది. ఓ అలాగా, అయితే లూజ్ చేయండి అన్నాడు. లూజ్ చేశాడు. ఇంకా లూజ్ చేయండి. ఇంకా లూజ్ చేయండి. బాగా లూజ్ చేయండి. కింద పడిపోతున్నాయి తీగలు. ఇప్పుడు వాయించండి అన్నాడు. అలా కుదరదు స్వామి, మొత్తం లూజ్ అయిపోయాయి కదా. అంచేత ఏమిటంటే, బాగా లూజ్ అయిపోయినా వీణ మోగదు, బాగా టైట్ అయిపోయినా తెగిపోతుంది. దీన్నే మధ్య మార్గంనైనా అంత అతి పనికిరాదు. నేను 3:30 లేమంటే 3:30కే లే, 2:30 ఎందుకు లేవడం. అంచేత ధ్యాన మార్గంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మధ్య మార్గం. ఎవరిని బాధపెట్టకుండా మనం కూడా మన శరీరం, మనకి మనం చేస్తుంటాం ఉపవాసాలు చేస్తుంటాం, మనకి 7:30 ఆకలిస్తుంటుంది, శివుడి మీద భక్తి ఉండదు, ఎప్పుడు అయిపోతుందా సత్యనారాయణ వ్రతం, ఏదైనా వినాయక చవితి వాటెవర్, హాయిగా శుభ్రంగా ఓపి అంటే మీకు దీక్షగా ఉండగలిగితే సంతోషం, లేకపోతే హాయిగా తీంచేయండి, దేవుడు మిమ్మల్ని ఏమి అనడు. ఇక నేను ఒక పాటతోటి స్వస్తి.